కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మందని దేవునిపల్లిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం నీటి పాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇలా నీటి పాలడం రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతుందని, నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే, రైతులపై ప్రేమ ఉంటే మా యొక్క పోయిన ధాన్యం మిగిలి ఉండగా వెంటనే లారీలు పంపించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా తడిసిన ధాన్యం వద్దకు ఎంపీటీసీ సర్పంచ్, ఎంపీపీ గాని ఎవరు కూడా రాలేదని 19 న్యూస్ మీడియాకి తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఈ పరిస్థితి చూసి మా మరి మీదికెత్తరా, గడ్డకెత్తరా, గంగలు వదులుతారా? ఇప్పుడు 25 రోజులు అవుతుంది మ్యాచ్ వచ్చి, ఇప్పటి వరకు కూడా లారీ లేదు. 25 రోజులు ఒక మనిషి చనిపోయాడు, ఆడి కూడా భయ వచ్చిన ఇక్కడ కూడా పరిస్థితి అట్లే ఉన్నది రోడ్ పంట. ఇప్పుడు మేము ఆత్మరక్షణ చేసుకుంటే ఎందుకు మా జీవితానికి మేమే పోతాం కదా సార్. మరి పండించి పంట ఎందుకు ఎందుకు పండించి ఎందుకు మళ్ళీ ఆడిపోతే ఆడిపోతే మళ్ళీ ఈ వాటిలో పోతే రెండు మళ్ళా లారీ వెనక 6 క్వింటాలు 7 క్వింటాలు కొట్టేస్తుంది. ఒక లారీ వెనక అంటే వాళ్ళు ధర్మకంటకు వానికి తక్కువ వస్తుంది అట. సంచి వజన్ వేరు, క్వింటాల్కు 2 కిలో పోతున్నాయి. మళ్ళా ఇంకా 7 క్వింటాల తరిగి 8 క్వింటాల్ వస్తుంది. ఇప్పుడు అప్పుల గురించి అప్పులేమో గుంజవట్రి, అప్పులు గుంజవట్రి, ఎండకు పోయి సీరిజల మీద పెట్టుకోవట్రి, ఒక్క లీటర్ రాకపోవట్రి, ఏంటి నోట్లు అనిపోయాయి. ఇప్పటికి ఎమ్మెల్యే రాలేదు, ఎంఆర్ఓ రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఒక్కళ్ళు రాలేరు. ఓట్ల గురించే అందరు వస్తారు, ఏయ్యూరు ఏయ్యూరు అని. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటారు. ఇప్పుడు అన్ని తర్వాత అడుగుతున్నారు. మేము రైతులకు ఇంతే అవుతుంది, ఏం చేస్తాము, ఏం చేస్తాము ఇక. మీ ఎంపీపీ గారు ఇక్కడ వచ్చిందా? ఎంపీపీ రాలేడు, మా డైరెక్టర్ ఊరు రాలేడు. అప్పులు తెచ్చిన